వెల్కమ్ టూ టీ ఎస్ ట్వెంటీ ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పట్టిపేడొస్తుంది ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాల్లో మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ బాటిల్స్ గుట్టలుగా వచ్చబడుతున్నాయి బిస్కెట్లు చిప్స్ ప్యాకెట్లు వంటివి వాటికి జతపడుతున్నాయి ఈ సమస్యకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిష్కారంగా ఎంచుకుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధంగా పిలిచే బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి పుణ్యక్షేత్రాలను లక్షల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు వారు పెద్ద మొత్తంలో మంచినీళ్లు కూల్ డ్రింక్స్ బాటిళ్లు ఇతర వ్యర్థాలను పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా పడేస్తున్నారు దానివల్ల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి ఫలితంగా నిమ్న హిమాలయ ప్రాంత సహజ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది ఆ ప్రాంతం మొత్తం చెత్తమయంగా మారుతుంది బద్రీనాథ్ మార్గంలోనే సిక్కులకు అత్యంత పవిత్రమైన హ్యంకుండ్ సాహిబ్ ఉంది రెండు వేల సంవత్సరంలో ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది అప్పటి నుంచి ఈ చెత్త సమస్యకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా మెరుగైన ఫలితాలు లభించలేదు ప్రస్తుతం అంది వచ్చిన ఆధునిక సాంకేతికత చెత్త సమస్యలకు మేలిం పరిష్కారంగా నిలుస్తుంది చార్దాన్ క్షేత్రంలో మంచినీళ్లు శీతల పానీయ బాటిళ్లు ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను ఇష్టారీతిగా పారేయడాన్ని నిరోధించేందుకు అధికారులు క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు ఇందులో భాగంగా మంచినీళ్లు కూల్ డ్రింక్ బాటిళ్లు మందమైన ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే చిప్స్ బిస్కెట్లు వంటి వాటిని కొనుగోలు చేసేటప్పుడు భక్తులు సందర్శకులు వాటిపై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి ఈ క్రమంలో వారు వాటి అసలు ధరను మించి అదనంగా సర్చార్జ్ ను చెల్లించాలి పర్వతాపాదం వద్ద ఉండే చెత్త సేకరణ కేంద్రంలో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఇచ్చి వారు అంతకు ముందు అదనంగా చెల్లించిన రుసుములను వెనక్కి తీసుకోవచ్చు ఈ క్రమంలో ఈ ఏడాది వ్యర్థాల నిర్వహణలో భాగంగా నలభై ఐదు లక్షల క్యూఆర్ కోడ్ ను అధికారులు అందుబాటులోకి తేనున్నారు క్యూఆర్ కోడ్ విధానాన్ని చార్ధామ్ క్షేత్రం అన్నింటితో పాటు హిమ్కుంట్ సాహిబ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనంలోను అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ పర్యటక శాఖ వెల్లడించింది హైదరాబాద్ కు చెందిన రీసైకిల్ డాట్ కామ్ అనే అంకుర సంస్థ ఈ కార్యక్రమానికి తన వంతు తోడ్పడుతుంది మెరుగైన పునర్వినియోగానికి సంబంధించి ఈ సంస్థ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సహాయాన్ని అందిస్తుంది క్యూఆర్ కోడ్ ప్రాజెక్టుగాను ఉత్తరాఖండ్ రీసైకిల్ సంస్థలు ఈ ఏడాది డిజిటల్ ఇండియా పురస్కారాల్లో రజత పతాకాన్ని సాధించాయి అంకుర సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాల విభాగంలో ఈ పురస్కారం దక్కింది క్యూఆర్ కోడ్ విధానం విజయవంతం కావడంతో రాబోయే ఆరు నెలల్లో అన్ని రకాల వర్ధాలను భక్తులు వెనక్కి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది కేవలం చార్ధామ్లోనే కాకుండా దేశీయంగా చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సందర్శన ప్రదేశాలు జాతీయ పార్కులు తదితరాలను ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య వేధిస్తుంది ఈ వ్యర్థాల వల్ల ఆయా ప్రాంతాల సహజ సౌందర్యం దెబ్బతింటుంది పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది దీన్ని నివారించాలంటే అన్ని ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రజలందరూ ఇష్టారీతిగా వ్యర్థాలను పడేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి